విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబంగ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. విషయం తెలుసుకున్న ప్రజలు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చారన్నారు. సీఎం జగన్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన సాగిస్తున్నారని అప్పల నరసయ్య కొనియాడారు. కార్కలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటి పెద్దలు దాన్ని జీర్ణించుకోలేక ఆయన ఏమో పార్టీ నుంచి చేసినప్పుడు ఇంకా గత్యంతరమైన పరిస్థితుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల కోసం స్థాపించారు. ఈయన ఆయన కోసం కాదు స్థాపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మరి ఆ రోజు స్థాపించిన దగ్గర నుంచి కూడా వెనుక తరగతి ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కొన్న అసాధారణ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంలో ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్ మ్యాన్ కదా అని చెప్పి అదేవిధంగా ఆయన చెప్పిన అబద్ధపు వాగ్దానాలన్నీ కూడా నమ్మి ఆ రోజు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. కానీ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే చంద్రబాబు చెప్పిన అబద్ధాలన్నీ కూడా ప్రజలేమో ఇవన్నీ కూడా చెప్పిన ఏది కూడా వాగ్దానం నెరవేర్చలేదని ఆలోచిస్తున్నాయి. ఈరోజు అతి భారీ మెజార్టీతోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మళ్ళీ కూడా 151 ఎమ్మెల్యేలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అలాగే ముఖ్యంగా మన జిల్లాలో అయితే